వెల్కమ్ టు వైఫై టీవీ. 2 దశాబ్దాల క్రితం కలెక్షన్ కింగ్ గా తెలుగు సినిమాలపై ప్రత్యేకమైన ముద్ర వేశాడు డాక్టర్ మోహన్ బాబు. తనదైన విలక్షణ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మధ్య కాలంలో ఆ స్థాయి పాత్ర గాని అలాంటి చిత్రం గాని మోహన్ బాబు నుండి రాలేదు. ఆ లోటు భర్తీ చేయడానికి అన్నట్లుగా గాయత్రి అనే సినిమా వస్తుందని ఈ చిత్ర యూనిట్ చాలా సందర్భాల్లో చెప్పుకువచ్చింది. టీజర్ కానీ ట్రైలర్ కానీ అదే విషయాన్ని చెప్పాయి. ఇదే రోజున ప్రేక్షకులను పలకరించిన గాయత్రి ఫస్ట్ లుక్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. దాసరి శివాజీ ఒక రంగస్థల నటుడు. దూరమైన కూతురు కోసం ఎదురుచూస్తూ కొంతమంది అనాథలను చేరదీసి శారదా సదనం అనే అనాథాశ్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. తన కూతురు ఏదో ఒక అనాథాశ్రమంలో ఉండే ఉంటుందన్న నమ్మకంతో అన్ని అనాథాశ్రమాలకి డబ్బు సాయం చేస్తుంటాడు. ఆ డబ్బు కోసం నేరస్తుల మేకప్ వేసుకుని వారికి బదులు జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. శివాజీ మీద అనుమానం వచ్చిన జర్నలిస్ట్ శ్రేష్ట అతడు చేసే పని ఎలాగైనా బయట పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఓ గొడవ కారణంగా శివాజీకి తన కూతురు ఎవరో తెలుస్తుంది. కూతుర్ని కలుసుకునే సమయానికి గాయత్రి పటేల్ శివాజీని కిడ్నాప్ చేస్తాడు. తన బదులుగా శివాజీని ఉరికంభం ఎక్కించాలని ప్లాన్ చేస్తాడు గాయత్రి పటేల్. తనకు బదులుగా శిక్ష అనుభవించడానికి గాయత్రి పటేల్ శివాజీనే ఎందుకు ఎంచుకున్నాడు? శివాజీ కూతురు గాయత్రికి గాయత్రి పటేల్కు సంబంధం ఏంటి? ఈ సమస్యల నుంచి శివాజీ ఎలా బయటపడ్డాడు? చివరికి గాయత్రి పటేల్ ఏమయ్యాడు అన్నదే మిగతా కథ. ముందు చెప్పుకున్నట్లుగానే నటుడిగా మోహన్ బాబు ఆకలినంతా ఈ సినిమా తీర్చుకున్నాడు. 2 భిన్నమైన పాత్రలు చేసి అలరించాడు. నెగటివ్ క్యారెక్టర్స్ విషయంలో తనకు తిరుగులేదని ఈ వెటరన్ యాక్టర్ మరోసారి నిరూపించుకున్నాడు. ఇక విష్ణు కూడా తన కెరియర్లోనే బెస్ట్ క్యారెక్టర్ చేశాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని సీన్లలో విష్ణు భావోద్వేగాలు ప్రేక్షకుల మనసును తాకుతాయి. ఇక శ్రేయ యాజ్ యూజువల్లీ అందంగా ఉంది, ఆకట్టుకునేలా నటించింది. కీలకమైన గాయత్రి పాత్రలో నిఖిల విమల్ మంచి నటన కనబరిచింది. జర్నలిస్ట్ పాత్రలో అనసూయ సూపర్బ్. ఇతర పాత్రల్లో శివప్రసాద్, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, బ్రహ్మానందం తమ పరిధి మేరకు మెప్పించారనే చెప్పొచ్చు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే ఇప్పటిదాకా క్లాస్ టచ్ ఉన్న సినిమాలకి రచయితగా దర్శకుడిగా మదన్ పనిచేశాడు. కానీ మొదటిసారి ఒక మాస్ అప్పీల్ ఉన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా చక్కగా హ్యాండిల్ చేశాడనే చెప్పొచ్చు. మోహన్ బాబు సినిమా అంటే డైలాగ్స్కి పెట్టింది పేరు. దానికి తగ్గట్లుగానే డైలాగుల్లో చాలా వరకు పేలాయి. చాలా జాగ్రత్త తీసుకుని ఈ డైలాగ్స్ రాసినట్లు అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ, మ్యూజిక్ సినిమాకు తగిన విధంగా ఉన్నాయి. సో మొత్తానికి గాయత్రి ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉంది. మోహన్ బాబు అభిమానులకే కాదు, సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కరూ మోహన్ బాబు కోసమైనా ఈ సినిమాను చూసే అవకాశం ఉంది. దానికి తగ్గట్లే సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఉంది. కాబట్టి చాలా కాలం తర్వాత మంచు కాంపౌండ్కి నికార్సైన విజయం దక్కిందని చెప్పొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.